శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి చాలా మంది కొన్ని రాసులకి బాగుందని చెప్తున్నారు కొన్ని రాసులకి బాగాలేదని చెప్తున్నారు కానీ అసలు ఏం చేస్తే మంచి జరుగుతుంది అసలు ఏంటి తొందరపడి కూడా ఏ డెసిషన్స్ తీసుకోకూడదు అంటారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎవరు చెప్పట్లేదు అలా చెప్తే కొంత జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది కదా అని అడిగేవాళ్ళు చాలా ఎక్కువ మంది అలా ఏ రాశి వారికి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది అంటారు జాగ్రత్త పడాల్సిన రాసులు ఎవరెవరు ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటే వాళ్ళు ముఖ్యంగా ఏ పనులు చేయకూడదు అంటారు శ్రీ మహాగణాధిపతి నమ చాలా మంచి ప్రశ్న అవసరమైన ప్రశ్న ఏమిటంటే శని మకర రాశిలోంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ప్రవేశించి రెండున్నర సంవత్సరాల పాటు ఆయన ఒక్కొక్క రాశిలో ఉంటాడు ఈ తొమ్మిది గ్రహాల్లోనూ శని ఎక్కువ కాలం సంచరించేటువంటి గ్రహం అంటే రవి నెల రోజులకి మారతాడు చంద్రుడు రెండున్నర రోజులకి మారుతాడు అట్లా గ్రహాలని తక్కువ కాలంలో అన్ని రాసులు పరిభ్రమిస్తూ ఉంటే శనీశ్వరుడు మాత్రం రెండున్నర సంవత్సరాల పాటు ఒక్కొక్క రాశిలో ప్రవేశించి సంచరిస్తూ ఉంటాడు అందువల్ల శనీశ్వరుడు ఇచ్చేటువంటి ఫలితాలు దీర్ఘకాలికంగా ఉంటాయి అంటే ఎక్కువ కాలం మన మీద పనిచేస్తాయి ఈ తొమ్మిది గ్రహాల్లో మిగిలిన ఎనిమిది గ్రహాలు అవయోగం ఇస్తూ ఒక్క శని గనక యోగం ఇస్తున్నాడంటే వాడు ఆ జీవితంలో ఆ వ్యక్తి యొక్క జీవితంలో రాజయోగమే నడుస్తుంది అంటే అంత బలమైనటువంటి గ్రహం ఈయన ఇలా నిదానంగా నడవటం వల్ల ఆయన మందగమనుడు మందుడు అంటే నెమ్మదిగా నడిచేవాడు అని అంటూ ఉంటారు ఈ ప్రజాస్వామ్యానికి అంటే మనం ఇప్పుడున్నటువంటి యుగం ఏదైతే ఉందో ప్రజాస్వామ్య యుగం రాజులు పోయినాయి రాజ్యాలు పోయినాయి ఈ రాజరిగంలో ఉన్నప్పుడు రవి గురుగ్రహాల ప్రభావం చాలా విస్తృతంగా ఉండేది ఇప్పుడు ప్రజాస్వామ్య యుగం నడుస్తోంది అంటే ప్రజలే ప్రభువులు ఇటువంటి సమయంలో ప్రజల మీద ఎక్కువ ప్రభావం చూపించేటువంటి గ్రహం శనీశ్వరుడు అటువంటి శనీశ్వరుడు మకర రాశిలోంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ ప్రవేశించినప్పుడు సహజంగానే ఒక రాశిలోంచి ఇంకొక రాశిలోకి ప్రవేశించినప్పుడు పన్నెండు రాశుల మీద వాళ్ళ వాళ్ళ ప్రభావాలు మారిపోతూ ఉంటాయి వాళ్ళలో మూడు రాసుల వాళ్ళకి మాత్రం చాలా అద్భుతమైన రాజయోగం ఇవ్వబోతున్నాడు ఒక మూడు రాసుల వాళ్ళని మాత్రం ఒక రకంగా గట్టిగా ఇబ్బంది పెట్టబోతున్నాడు అయితే ఆ ఇబ్బందిలో కూడా ఆ మూడు రాసుల వాళ్ళకి ఈయన ఒక మేలు చేయబోతున్నాడు మరి శని అనగానే మనందర అభిప్రాయం ప్రకారం సహజంగా ఎవరైనా అమ్మో శని పట్టాడు అనగానే ఇంకా ఎవరికైనా సరే ఫీజులు ఎగిరిపోతాయి ఇక అయిపోయింది మన పని ఇక ఇంట్లో కూర్చోవటమే అనే ఆలోచన వస్తుంది కానీ శని ఏలినాటి శనిలో కానీ అర్ధాష్టమ శనిలో కానీ అష్టమ శనిలో కానీ ఎప్పుడైనా సరే శని రాజయోగాన్ని ఇవ్వడం అంటూ గనక మొదలు పెడితే ఆ వ్యక్తికి తిరుగుండదు గతంలో ఒకసారి సీనియర్ ఎన్టీ రామారావు గారు ఏలినాటి శని కాలంలోనే ముఖ్యమంత్రి అయ్యాడు నరేంద్ర మోడీ గారు కూడా ఆయనకి ఏళ్ళనాటి శని రన్ అవుతున్నప్పుడే ప్రధానమంత్రి అయ్యాడు అంటే దీన్ని బట్టి మనకు తెలిసిందేంటి ఒక ఏలనాటి సేని వచ్చిందానో అష్టమసేని వచ్చిందానో భయపడాల్సిన పని లేదు స్ట్రగుల్స్ బాధలు ఇబ్బందులు ఉండవా అంటే ఖచ్చితంగా ఉంటాయి ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని తిప్పలు పడుతున్నాడో మనకేమైనా తెలుసా తెలియదు కదా అంటే అర్థం ఏంటి శని ఇచ్చే రాజయోగం అలాగే ఉంటుంది పెట్టే టెన్షను అలాగే ఉంటుంది కనుక మొట్టమొదట మనం ఇప్పుడు ఏ మూడు రాసులకి రాజయోగం ఇవ్వబోతున్నాడు అనేటువంటిది మొట్టమొదట మనం తెలుసుకున్నాం వాటిలో మొట్టమొదట చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు విడుదలకి సిద్ధంగా ఉందామా అని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరంటే ధనురాశి వాళ్ళు వాళ్ళు చాలా కాలంగా గత ఏడు సంవత్సరాలు ఏడున్నర సంవత్సరాలుగా పడని పాటలు లేవు పడని ఇబ్బందులు లేవు చాలా ఇబ్బందులు పడ్డారు ధనురాశి వాళ్ళు ఈ ధనురాశి రాశి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారంటే కుటుంబ పరమైన ఇబ్బందులు పడ్డారు అంటే కుటుంబ చిద్రాలు గృహ కలహాలతో చాలా కాలం బాధపడ్డారు అనారోగ్య సమస్యలు ఆర్థిక పరమైన ఇబ్బందులతో ఎక్కువగా ధనురాశి వాళ్ళు ఇబ్బంది పడ్డారు కారణం ఏంటి ధనురాశికి ద్వితీయాధిపతి శని గనక ధనకారకత్వం వచ్చింది ఆయనకు అక్కడ ఆ వచ్చింది కనుక డబ్బు విషయంలో ధనురాశి వాళ్ళు పడని పాటలు లేవు ఈ ఇబ్బందులన్నీ వీళ్ళు పట్టడం జరిగింది మరి ఎప్పుడైతే ఈ ఏళ్ళనాటి శని మకర రాశిలోంచి అయిపోయి మకర రాశిలోంచి మూడవ రాశి అయిన కుంభరాశిలో ప్రవేశించాడో ధనుర్ రాశి వాళ్ళు మొట్టమొదటి గెలవబోతున్నారు వాళ్ళు ఏ రంగాల్లో అయితే దెబ్బతిన్నామని ధనుర్ రాశి వాళ్ళు భావిస్తారో మీది ఏ రాశి అని అంటే వాళ్ళకి తెలుస్తుంది కదా ధనురాశి అని మూలా నక్షత్రం పూర్వాష నక్షత్రం ఉత్తరాషఢ నక్షత్రం ధనురాశి అని తెలుస్తుంది కదా ఆ రంగం వాళ్ళల్లా ఖచ్చితంగా వినైపోయారు ఇక ఇక ఆలోచించుకోకల అంత బలమైనటువంటి యోగం శని ఇవ్వబోతున్నాడు త్రిషడా పాప అంటారు అంటే మూడు ఆరు పదకొండు స్థానాల్లో పాపగ్రహ సంచారం జరిగేటప్పుడు తప్పకుండా రాజయోగాన్ని ఇస్తుంటాడు అందున శని మూడవ స్థానంలో కుంభంలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు ఈ కుంభానికి ఒక ప్రత్యేకత ఏంటంటే శనీశ్వరుడికి స్వక్షేత్రంతో పాటుగా మూల త్రికోణం కూడా అవుతుంది అంటే ఏదైనా ఒక గ్రహం త్రికోణ స్వక్షేత్రంలో బలంగా మంచి ఫలితాలు ఇస్తుంది త్రికోణంలో ఇంకా బలంగా ఫలితాలు ఇస్తుంది స్థితిలో బలంగా ఫలితాలు ఇస్తుంది అంటే మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు కనుక ధనురాశి వాళ్ళకి ముఖ్యంగా వ్యాపారస్తులకి అది ముఖ్యంగా ఆర్థిక పరమైన అంశాల్లో చక్కటి వెసులుబాటుని చక్కటి కుటుంబ సౌఖ్యాన్ని ఇవ్వబోతున్నాడు ఫస్ట్ వీళ్ళకి చాలా బాగుంటుంది ఇక తర్వాత రాశి ఏమిటంటే అర్ధాష్టమ శని ప్రభావం పడినటువంటి తులారాశి వాళ్ళు వీళ్ళకి అర్ధాష్టమ శని అయిపోయి రాశిలోకి ఈ శని ప్రవేశించడం అనేటువంటిది జరుగుతోంది ఈ పంచమ రాశిలోకి శని ప్రవేశించడం వల్ల ఈ అర్ధాష్టమ శని ప్రభావం అనేటువంటిది తగ్గిపోతుంది అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఈ తులారాశి వాళ్ళు గతంలో ఈ రెండున్నర సంవత్సరాల్లో పడ్డ బాధలేమిటి ఇది ఎందుకు చెప్తున్నామంటే దీనికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది బాగుంటుంది అని చెప్తారు కానీ ఎక్కడ బాగుంటుంది ఏం బాగుంటుంది అర్థం కాదు వ్యక్తిగత జన్మజాతకంలో ఒక దశ జరుగుతూ ఉంటుంది ఆ దశ వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉండి ఉండొచ్చు కానీ ఎక్కడ బాగుంటుందో అర్థం కాదు బాగుందని చెప్పారు ఇక్కడ చూస్తేనేమో ఉద్యోగం పోయింది ఇంట్లో కూర్చున్నానని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అయితే ఎందుకనే ఏ రంగంలో బాగుంటుంది అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేయడం కోసమే ఇప్పుడు తెలియజేయడం జరుగుతోంది ఈ తులారాశి వాళ్ళకి ఈ నాలుగవ రాశి నుంచి ఐదవ రాశిలో ప్రవేశించటం వల్ల స్థానం అంటే మాతృస్థానం సుఖస్థానం గృహస్థానం భోగస్థానం ఇటువంటివన్నీ కూడా నాలుగవ రాశి కిందకి వస్తాయి అంటే గతంలో ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలనుకుని కొనుక్కోలేక ఆగిపోయినటువంటి తులారాశి వాళ్ళు గతంలో తల్లిగారు కానీ తల్లి వంటి వాళ్ళకి కానీ కొంత ఇబ్బందులు వచ్చినటువంటి తులారాశి వాళ్ళకి అలాగే ఎంత కష్టపడ్డా ఫలితం దక్కకుండా సుఖం లేని జీవితాలు అకాల భోజనం సుఖం అంటే ఏమిటి అకాల భోజనం అకాల నిద్ర లేకుండా ఉండటమే సుఖం వేళకి తిని పడుకునేవాడు సుఖంగా ఉండేటువంటి వాడు అంటాం మనం అంటే పని చేయని సోమరిపోతని కాదు పని చెయ్యాలి కానీ సకాలంలో అన్ని పనులు చేయాలి అకాలంలో ఏ పని చేయకూడదు అకాలం అంటే చేయకూడదు సకాలం అంటే ఆ టైంలో చెయ్యాలి అనేది చక్కగా వేళకు భోజన చేసి వేళకు నిద్రపోవడం అనేటువంటిది రెండున్నర ఏళ్ళ క్రితమే తులారాశి వాళ్ళు మర్చిపోయారు ఏదో ఒక టెన్షన్ భయం బాధ దిగులు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా తులారాశి వాళ్ళకి ఈ జనవరి పద్దెనిమిది నుంచి పూర్తిగా వెళ్ళిపోతున్నాయి ఇక మూడవ రాశి వాళ్ళు ఎవరనంటే మొన్నటిదాకా ఈ మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అష్టమ శని ప్రభావంతో ఇబ్బంది పడ్డారు అష్టమ శని అష్టకష్టాలు పాలు చేస్తారు అని అంటాడు తగ్గట్టుగా మిథున రాశికి ఈ అష్టమ రాశి అయినటువంటి మకర రాశిలో రెండున్నరేళ్లు శని సంచారం జరిగింది కనుక అన్నీ ఉన్న అల్లు నోట్లో శని ఉందన్నట్లుగా ఏమున్నా కూడా వీళ్ళు కష్టపడుతూనే ఉన్నారు ఏదన్నా ఒక పని చేసినా ఇప్పుడు మనం ఎవరికన్నా సహాయం చేస్తే వాళ్ళు మనని నాయన నువ్వు దేవుళ్ళు అంటాడు సహాయం చేస్తే చాలా సంతోషం దండం పెట్టాలి దండం పెట్టకపోయినా పర్వాలే తిట్లు తిట్టకుండా ఉంటే చాలు కానీ ఈ మిథున రాశి వాళ్ళు పది మందికి సహాయం చేసి కూడా తిట్లు తిన్న సందర్భాలు ఉన్నాయి అలాగే వీళ్ళ ప్రమేయం లేకుండా నిందలు పడ్డ సందర్భాలు ఉన్నాయి ఈ రెండున్నర ఏళ్లలో అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు పడ్డవి చాలా ఉన్నాయి మిథున రాశి వారు కానీ వారి జీవిత భాగస్వామి కానీ వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు కొంతకాలం పాటు దీర్ఘకాలిక రోగాల బారిన పడ్డవి కూడా కొన్ని ఉన్నాయి అంటే ఇది ఎవరికి ఏది అప్లై అవుతుందంటే వారి వ్యక్తిగత జాతక రీత్యా శని కారకత్వాన్ని బట్టి అప్లై అవుతుంది ఆ ఈ ఈ రకాల ఇబ్బందులు పడినటువంటి వాళ్ళు అష్ట కష్టాలు అంటే ఎనిమిది రకాల కష్టాలు అనమాట ఈ ఎనిమిది రకాల కష్టాలు పడినటువంటి ఈ మిథున రాశి వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ నుంచి చక్కగా బయటికి రావటం అనేటువంటిది జరుగుతోంది కాబట్టి మూడవ బెనిఫిషియర్స్ అంటే లాభం పొందేటువంటి వాళ్ళు ఎవరు అని అంటే మిథున రాశి వాళ్ళు ఈ రకంగా ధనురాశి తులారాశి మిథున రాశి జాతకులు చక్కగా వాళ్ళు ఆ సమస్యల నుంచి గతంలో పడ్డ సమస్యల నుంచి పరిపూర్తిగా ఈ శని గ్రహ మార్పుతో బయటపడటం అనేటువంటిది జరుగుతుంది థ్యాంక్ యూ సార్ ఎందుకు అంటే మీరు అన్నట్టుగానే ఏడున్నర ఏళ్ళు కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నారు అంటే చిన్న విషయం కాదు ఎక్కడో విసుగు చెందుతూ ఉంటూ ఉంటారు గివప్ చేస్తూ ఉంటారు ఇంక మన వల్ల కాదు అనుకుంటూ ఉంటారు కొంతమంది అటెంప్ట్స్ చేసుకునే వరకు కూడా వెళ్తూ ఉంటారు జీవితం ఇంకా మనకొద్దు ఇంకా హోప్లెస్ అని అలాంటి వాళ్ళందరికీ లేదు టర్నింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ప్రయత్నిస్తే మంచి జరుగుతుంది అన్న హోప్ క్రియేట్ అవుతూ ఉంటుంది మనం చెప్పే ఈ ఆస్ట్రాలజీ త్రూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్